Hey guys, welcome back to our channel. నా పేరు వాస్వి. I hope you're all doing so great. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే టీనేజ్ లో ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ ఒబేసిటీ గనక ఉంటే దాన్ని ఎలా డీల్ చేయాలి సో అన్న టాపిక్ గురించి ఈరోజు చాలా మంచి మంచి టిప్స్ తో మంచి మంచి వెయిట్ లాస్ టిప్స్ తో మేము ముందుకు వచ్చాను సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. सो फर्स्ट ऑफ ऑल टीनेज लो उन्नप्पुडु ओवर वेट गानी ओबेसिटी उन्नप्पुडु मन क्रैश डाइट्स पैन एट्टी परिस्थितुल्लो डिपेंड अवद्दु एंदुकंटे ई एज लो अलांटी गनक ट्राई चेस्ते मन ओवरऑल हेल्थ पैन फ्यूचर लो चाला चाला इब्बंदुलु एदुर्कोवाल्सि वस्तुंदन्नमाट. पर्टिक्युलर गा गुड फुड द्वारा मात्रमे वेट लॉस जर्नी अनेदी स्टार्ट चेयालन्नमाट ई एज लो उन्न वारिकि. सो एंटंटे मन पेद्दवाळ्ळु अंटू उंटारु कदा तिने एज अंटारु कदा सो आ एज इदे. सो अंदुके फुड नि తగ్గించి మన వెయిట్ లాస్ అవుదాం ఆలోచన అయితే ఖచ్చితంగా రాంగ్ వేలో వెళ్తున్నట్టే అన్నమాట. సో మైండ్ ఫుల్ గా చూస్ చేసుకుని మన హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకుంటూ మన వెయిట్ లాస్ జర్నీ అనేది సారీ మీ వెయిట్ లాస్ జర్నీ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో నేను కొన్ని టిప్స్ మీకు ఉపయోగపడేదే చెప్తాను. సో అవి పాటిస్తే 100% మీకు మీ వెయిట్ లాస్ జర్నీలో చాలా ఉపయోగపడతాయి. చాలా మీరు వెయిట్ లాస్ జర్నీ అవుతున్నట్టు తెలియకుండానే మీ వెయిట్ అనేది డే బై డే తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్ ని 1 అవర్ లోపు చేసేయాలి. 1 అవర్ అంటే మీరు లేచేది 6:00 అయితే మీరు 7 లోపులే మీ బ్రేక్ఫాస్ట్ హోల్ సమ్ బ్రేక్ఫాస్ట్ అనేది మీకు ఫినిష్ అయిపోవాలన్నమాట. సో అలా ప్లాన్ చేసుకోవాలి. చాలా కష్టంగా అనిపించవచ్చు ఫస్ట్ లో, కానీ ఈ ఒక్క టిప్ వల్ల ఏంటంటే మీ మెటబాలిజం ని కిక్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఫుల్ మీల్ ఏదైతే తిన్నారో మార్నింగ్ టైంలో, మీరు కడుపు నిండా తింటారు కాబట్టి, ఫుల్ మీల్ తింటారు కాబట్టి మీ డే అంతా మీ హంగర్ ప్యాంగ్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా మీ బ్రెయిన్ చాలా చాలా యాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఇది ఎవ్రీ డే ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసుకోండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు గుడ్ ఫ్యాట్ ని ఎవ్రీ సింగిల్ డే కన్జ్యూమ్ చేయాలి. అందులో ఘీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సింగిల్ డే మీరు ఘీని కన్జ్యూమ్ చేయాలి. ఖచ్చితంగా మీరు లంచ్ లో, డిన్నర్ లో, అంతేకాకుండా బ్రేక్ఫాస్ట్ లో కంపల్సరీ ఘీ ఉండేటట్టు చూసుకోండి. సో ఆ గుడ్ ఫ్యాట్ వల్ల మీకు ఆ ఫ్యాట్ బర్న్ అనేది, అంటే స్టబ్ బర్న్ ఫ్యాట్ ఏదైనా ఫామ్ అయ్యే ఛాన్సెస్ నుంచి దాన్ని ఈజీగా తప్పించుకోగలుగుతాం అన్నమాట. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు ప్రోటీన్ ని ఫైబర్ ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రోటీన్ ఫైబర్ ఎవ్రీ సింగిల్ ప్లేట్ లో ఫ్యాట్ తో పాటు ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు లీన్ మజిల్ స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది. లీన్ నెక్స్ట్ మీ వెయిట్ మళ్ళీ పెరగకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో గట్ హెల్త్ ని కూడా చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సో ప్రోటీన్ ఫైబర్ అండ్ ఫ్యాట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ కాన్సన్ట్రేషన్ వీటిపైన ఎక్కువగా చేయాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు పోర్షన్ కంట్రోల్ అనేది కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయండి. పోర్షన్ కంట్రోల్ అంటే క్యాలరీ కౌంట్ చేసుకుని ఇంతే తినాలని అస్సలు కాదు. మీకు కంపల్సరీ ఫుడ్ ఈ టైంలో మంచి ఫుడ్ ఉండాలి. మీకు ఇంచుమించు 1500 to 2500 క్యాలరీస్, ఇంచుమించు అంటే హైట్ ని వెయిట్ ని బట్టి కూడా మీకు అవసరం అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు క్యాలరీ కౌంటింగ్ కాదు, కానీ మీరు తినేది కొంచెం ఫ్రీక్వెంట్ గా, అంటే 2 అవర్స్ గ్యాప్ లో తింటూ ఉండండి. మీరు మంచి ఫుడ్ ఏది కూడా, ఇక్కడ నేను ఫుడ్ అంటున్నాను, ఇన్నిసార్లు అంటున్నాను కాబట్టి, ఎక్కడ కూడా మీరు ప్యాకేజ్డ్ రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కాదు, ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ మీరు ఫ్రీక్వెంట్ గా 2 అవర్స్ గ్యాప్ లో మీ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. పోర్షన్ కంట్రోల్ తో కొద్ది కొద్దిగా తింటూ ఉండాలన్నమాట. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు సోడాస్ అంటే కూల్ డ్రింక్స్, ఆ తర్వాత జంక్ ఫుడ్ కి చాలా దూరంలో ఉండాలి. బికాస్ మీరు ఎంత చేసినా ఈ రెండు ఎవ్రీ డే మీ డేలో ఉన్నాయి అంటే కనుక మీరు ఎంత చేసినా తగ్గడం చాలా కష్టమైపోతుంది. కంప్లీట్ మానేయమని అయితే చెప్పను, ఎందుకంటే ఈ ఏజ్ లో చాలా కష్టం మానేయడం. సో అట్లీస్ట్ మీరు ఒక చీట్ మీల్ పెట్టుకుని ఒక మీల్ లోనే, అంటే ఏ సండేనో ఎప్పుడో ఒకే ఒక మీల్ లో కన్జ్యూమ్ చేసేటట్టు చూసుకోండి. కానీ కంప్లీట్ మానితే నిజంగా చాలా చాలా అద్భుతం. ఫ్యూచర్ లో మీకు వెయిట్ గెయిన్ అవడాలి కానీ ఏమి ఉండవు. దీన్ని ఏంటంటే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే వీటి వల్ల మీకు స్టబ్ ఆన్ ఫ్యాట్ అనేది మీకు ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. అది ఫ్యూచర్ లో మీరు ఎన్ని చేసినా తగ్గడానికి చాలా కష్టపడాలి, చాలా చాలా కష్టపడాలి అనమాట. సో మీరు ఇంట్లో ఫుడ్ తిని ఒళ్ళు పెరిగింది వేరు, ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మీకు ఆ స్టబ్ ఆన్ ఫ్యాట్ అనేది చాలా చాలా పెరిగిపోతుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే వర్కౌట్స్. మీరు ఈ ఏజ్ లో
ఫుడ్ ద్వారా తర్వాత వర్కౌట్స్ ద్వారా మాత్రమే చాలా చాలా వెయిట్ లాస్ అవ్వగలుగుతారు. ఈ రెండు లేకుండా వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా కష్టం, అయినా అది సస్టైనబుల్ కాదనమాట. మీకు వర్కౌట్స్ బెస్ట్ వర్కౌట్స్ ఏదైనా ఉంది అంటే కనుక అది జాగింగ్. జాగింగ్ చాలా చాలా బాగా పనిచేస్తుంది ఏజ్లో, మీ క్యాలరీస్ని చాలా బర్న్ చేస్తుంది. చక్కగా మీరు ఎవ్రీ సింగిల్ డే కొంచెం పెంచుకుంటూ పెంచుకుంటూ జాగింగ్ అలవాటు చేసుకున్నారని చాలా బాగుంటుంది. సెకండ్ వచ్చేసి యోగా. యోగా మీ మైండ్ బాడీని కనెక్ట్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల మీకు సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడైతే వచ్చిందో మీ ఫుడ్ క్రేవింగ్స్ ఏదైతే ఉందో అవన్నీ మీ అదుపులో ఉంచుకోగలుగుతారన్నమాట. చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది జాగింగ్ తర్వాత యోగా కూడా. సో అంతేకాకుండా మీరు స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా చాలా యాక్టివ్గా ఉంటారు, కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఒకే చోట కూర్చోవడం అలా కాకుండా కొంచెం మూవ్ అవుతూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు ఆటోమేటిక్ క్యాలరీస్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టూ పాయింట్స్ మీ అందరికీ చాలా బాగా తెలిసినవి. ఒకటి వాటర్, ఇంకొకటి స్లీప్. వాటర్ చక్కగా 3 to 3.5 liters ఎవ్రీ సింగిల్ డే తాగాలి. హైడ్రేటెడ్గా ఉండాలి, ఎవ్రీ డే హైడ్రేటెడ్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో స్లీప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్లీప్ కనీసం మీరు నిద్రపోవడానికి 1 hour ముందు ల్యాప్టాప్ ఫోన్ టీవీ ఇలాంటివి ఏమీ లేకుండా ఒక ఏమైనా బుక్ రీడింగ్ కానీ లేకపోతే మెడిటేషన్ కానీ ఇలాంటివి చిన్న చిన్నవి అలవాటు చేసుకుంటే కనుక మీ స్లీప్ క్వాలిటీ చాలా బాగుంటుంది. స్లీప్ క్వాలిటీ ఎప్పుడైతే మీకు పెరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా మీ వెయిట్ లాస్ చాలా 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 బాగా జరుగుతుంది అనమాట. చాలా అద్భుతంగా జరుగుతుంది. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మీ వెయిట్ లాస్ జర్నీని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, వాటర్ ఆ తర్వాత నేను నిద్ర కూడా. ఎందుకంటే బాడీకి ఎంత వాటర్ ఇస్తే అంత హైడ్రేట్ అవుతుంది, అంతేకాకుండా నేను నిద్ర కూడా ఎంత మంచి నేను నిద్ర పడుతుందో అంత వెయిట్ లాస్ అంత ఫాస్ట్గా అవుతూ ఉంటాం అనమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే స్ట్రెస్ఫుల్గా ఉండొద్దు, స్ట్రెస్ని తగ్గించుకోండి. మెయిన్ మీకు ఈ టైంలో మెయిన్ స్ట్రెస్ ఏదైనా ఉందంటే అది ఎగ్జామ్స్ గురించే. సో ఆ ఎగ్జామ్ స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకోకండి. అంటే మీరు ఎగ్జామ్ స్ట్రెస్ తీసుకోకూడదు అంటే మీరు ఎవ్రీ సింగిల్ డే ఏ రోజు చెప్పింది ఆ రోజు రివైజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక టీచర్లా చెప్తున్నాను అనుకోవద్దు, ఏ రోజు చెప్పింది ఆ రోజు రివైజ్ చేసుకోవడం వల్ల మీకు ఆ టైంకి వచ్చేసరికి అంతా ఒకేసారి చదవాలి లేకపోతే అంతా ఒకేసారి మనం ఎఫర్ట్ పెట్టాలని ఉండదు. మీ ఫ్రెండ్స్తో సరదాగా మీరు డిస్కస్ చేసినట్టు కనుక ఏ రోజు చదివింది ఆ రోజు చెప్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది, చాలా స్ట్రెస్ ఫ్రీ అయిపోతుంది. స్ట్రెస్ వల్ల చాలా చాలా ఫాస్ట్గా గెయిన్ అవుతాం. వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట స్ట్రెస్ వల్ల. సో లాస్ట్ చాలా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మీ గోల్ని వెయిట్ లాస్ గోల్ని మీరు మీ బెడ్రూమ్లో ఒక చార్ట్ పైన రాసుకోండి. చాలా రియలిస్టిక్గా చాలా సింపుల్గా ఉండేటట్టు రాసుకోండి. లాంగ్ టర్మ్ గోల్స్ అన్నవి పనిచేయవు. లాంగ్ టర్మ్ గోల్స్ ఏమవుతుందంటే ఇన్ని ఇంత టైంకి ఇంత అయిపోవాలి అనేది ఏంటంటే ఒక స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, మనము దాన్ని కంటిన్యూ చేయలేము అనమాట. షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటంటే ఒక 10 days, ఒక 15 days, లేకపోతే ఒక 1 month, 1 month లో 1 kg తగ్గాలని మీరు ఆ చార్ట్ పైన పెట్టుకోండి. సో ఈ టిప్స్తో పాటు చక్కగా ఎవ్రీ సింగిల్ డే పాటిస్తూ మీరు చూస్తూ ఉండి ఈజీగా అది తగ్గిపోతారు. సో అది చాలా ఈజీగా ఉంటుంది. ఆ ఒక్కసారి తగ్గితే చాలు, నెక్స్ట్ నుంచి మీకే అర్థమవుతుంది ఎంత మోటివేషన్ వస్తుందో మీకే అర్థమవుతుంది. సో రియలిస్టిక్గా చాలా సింపుల్ సింపుల్ గోల్స్ని మీకు కళ్ళెదురుగా ఉండేటట్టు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. సో టిప్స్ అన్ని అవైతే, కానీ నేను పర్సనల్గా కొన్ని సజెషన్స్ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే, ఎప్పుడు కూడా పిల్స్ని యూజ్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెయిట్ లాస్ కోసం అనేసి పిల్స్ని ఎప్పుడు యూజ్ చేయొద్దు. పౌడర్స్ తాగడం, పిల్స్ ఇలా ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం అలాంటిది అస్సలు చేయొద్దు. అస్సలు మంచిది కాదు, మీ హెల్త్ని అనవసరంగా రిస్క్లో పెట్టుకున్నట్టు. అంతేకాకుండా ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఎలాంటి క్రాష్ డైట్స్ కానీ ఫ్యాట్ డైట్స్ కానీ ఒక నెలలో 5 kg తగ్గిపోతారు, ఒక 10 రోజుల్లో 10 kg తగ్గిపోతారు, ఇవన్నీ ఏమి చేయొద్దు. ఎందుకంటే అవన్నీ రియాలిటీ కాదు. మీరు ఒకవేళ తగ్గినా, ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా ఒక ఫార్చునేట్గా తగ్గినా అంతకు మించి రీగైన్ అయితే అయిపోతారు. సో నో ఫ్యాట్ డైట్స్, నో క్రాష్ డైట్స్ ఎట్ ఆల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, కంపేర్ చేసుకోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కంపేర్ ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు. ఈ వరల్డ్లో ఉన్న వాళ్ళందరూ బ్యూటిఫుల్గా ఉంటారు. మన సోల్స్ అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ సోల్స్. సో వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, మనం ఇలా ఉన్నాం అనే కంపారిజన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వద్దనమాట. సో ఆ మైండ్ సెట్తో ఉండండి. ఎందుకంటే లైఫ్లో ఒక భూమి మీద మనం వచ్చామంటే మనం ఎంత బ్యూటిఫుల్ సోల్ అయితే తప్ప ఇక్కడికి రాము. సో కంపల్సరీ కంపారిజన్ అయితే వద్దు. చాలా హెల్దీగా సేఫ్గా ఫుడ్ ఇస్తూ, మంచి ఫుడ్ ఇస్తూ, ఆ గ్లో మీ ఫేస్లో కనపడుతూ వెయిట్ లాస్ అవ్వండి. చాలా చాలా చక్కగా
చాలా తక్కువ టైంలోనే మీరు వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే మీకున్న వరం ఏంటంటే మీ మెటబాలిజం అనేది పీక్స్లో ఉంటుంది ఈ టైంలో. సో మీరు చిన్న చిన్న చేంజెస్ ఎక్కువ కూడా అవుతుంది, చిన్న చిన్న చేంజెస్ చేస్తూ మీరు ఒక్కొక్కసారి అనుకోవచ్చు ఇన్ని ఇన్ని టిప్స్ ఇన్ని చేంజెస్ మేము ఎలా చేయాలనుకుంటే ఒకే టిప్ తీసుకోండి, ఒక 1 మంత్ అంతా అదే పాటించండి, అప్పుడు కూడా మీకు చేంజెస్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక్కొక్క టిప్ ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళండి, కంపల్సరీ మీ చేంజెస్ తెలిస్తే మీ వెయిట్ లాస్ చాలా ఈజీగా అయిపోతుంది. సో ఏంటంటే మీకు చెప్పాను కదా మీ మెటబాలిజం అంతా బాగా వర్క్ చేస్తుంది కాబట్టి దీనికి అసలు మీరు కష్టపడక్కర్లేదు, హ్యాపీగా అయిపోతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫుడ్ ఇస్తూనే తగ్గండి, ఫుడ్ అంతా తగ్గించొద్దు, వర్కౌట్స్ చేయండి. బాగా చెప్పేది ఒకటి ఉంది కదా, బాగా తినండి బాగా వర్కౌట్ చేయండి, అంతే సరిపోతుంది అనమాట. సో వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మీకు దీనికి సంబంధించి ఏమేంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.